కరోనా నేపథ్యంలో యావత్ ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయినాయి ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా ఆర్థికంగా కోలుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది దీనిలోనే భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తాజాగా కీలక నిర్ణయం తీసుకోబోతోంది రవాణా శాఖకు సంబంధించి ద్విచక్ర వాహనాలు అలాగే ఫోర్ వీలర్ల ట్యాక్సులను పన్నులను పెంచే యోచనలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దీని ద్వారా ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది అనేది ఒక ప్రాథమిక అంచనా అయితే ప్రస్తుతం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మనం క కడుతున్న పన్ను చూసుకుంటే తొమ్మిది శాతం టూ వీలర్కి పే చేస్తున్నారు ఫోర్ వీలర్కి పన్నెండు శాతం పే చేస్తున్నారు అయితే ఈ రెండింటి మీద కూడా ఒకటి నుంచి మూడు శాతం పన్నులు పెంచే ఆలోచనలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది అనేది వాస్తవానికి రెండు వేల పది తర్వాత టూ వీలరు అలాగే ఫోర్ వీలర్ మీద ఎటువంటి లైఫ్ ట్యాక్స్లు పెరగలేదు యాభై లోపు ధర ఉన్న టూ వీలర్ వాహనాలకు అంతకు పై ధర ఉన్నాయి అంటే యాభై వేల కన్నా ఎక్కువ ధర ఉన్న టూ వీలర్ వాహనాలకు రెండు స్లాబ్ల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లించేలాగా ప్రతిపాదనలు రూపకల్పన చేశారు టూ వీలర్కు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా నూట నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే గూడ్స్ వాహనాలకు గూడ్స్ వాహనాలకు వివిధ స్లాబుల్లో పది నుంచి పదిహేను శాతం మేర ట్యాక్స్ పెంచే ఆలోచనలో ప్రతిపాదనలు చేస్తున్నారు అలాగే గ్రీన్ ట్యాక్స్లు ఉంటాయి కొన్ని కొన్ని వాహనాలకు సంబంధించి దాన్ని కూడా పెంచబోతున్నారు దాని ద్వారా మరొక ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలాగా కసరత్తు చేస్తున్నారు అంటే దీని నుంచి ఆటోలకైతే మాత్రం మినహాయింపులు ఇస్తున్నారు సంబంధిత అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఆటోల మీద ఎటువంటి పన్నులు పెంచట్లేదు లైఫ్ ట్యాక్స్ ఇప్పుడున్న స్లాబ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది టూ వీలర్కి ఫోర్ వీలర్కి సంబంధించిన లైఫ్ ట్యాక్స్లో మాత్రం తొమ్మిది శాతం అలాగే ఫోర్ ఫోర్ వీలర్కి ప్రస్తుతం మనం పే చేస్తున్న పన్నెండు శాతం అది కూడా ఒకవేళ వేరే వాహనం అదే వ్యక్తి పేరు మీద ఉంటే ఇంకో టూ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టాలి అంటే పద్నాలుగు శాతం అవుతుంది ఆ పద్నాలుగు శాతం మీద ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు శాతం పడే అవకాశం ఉంటుంది అది కూడా ఒకటి నుంచి మూడు శాతం అన్నారు కాబట్టి రెండు శాతం కానీ లేదంటే మూడు శాతం కానీ పెంచే ఆలోచనలో ఉంది అనేది మొత్తం మీద ఇప్పుడు అదనపు ఆదాయం అంటే ఇప్పుడున్న ఆర్థికంగా కుదేలైపోయిన నేపథ్యంలో దాదాపు ఈ స్లాబ్ పెంచడం వల్ల లైఫ్ ట్యాక్స్ ఈ పన్నులు పెంచడం వల్ల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే విధానం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది అనేది అలాగే ఈ పన్ను పెంపు వలన మరింత ఆదాయం చేకూరాలని త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆదాయం పెంచుకొని ప్రజలకు మరిన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుబాటులోకి రావాలి అనేది చాలామంది చెబుతున్న ఆశిస్తున్న పరిస్థితి కాకపోతే ఇప్పుడు ఈ అదనపు భారం అనేది ఈ టూ పర్సెంట్ అదనంగా అనేది ఒక భారీ వడ్డనే అనేది కూడా కొంతమంది చెబుతున్నారు ఇలా ట్యాక్సులు పెంచుకుంటూ పోతే పరిస్థితి ఏంటనేది కాకపోతే ఆర్థికంగా కోలుకోవాలంటే తప్పదు అనేది ఎందుకంటే ఒకసారి పన్నులు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గించడం అనేది కుదరదు కాబట్టి చెల్లించక తప్పదు కాకపోతే మళ్ళీ ఎప్పుడు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచడంలో తప్పేం లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నమాట మొత్తానికి టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనదారులకు నిజంగా ఇది ఒక భారమైన వార్త అనుకోవాలా లేదంటే శుభవార్తను అనుకోవాలా ఏంటనేది ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి